పిల్లలకు అందించే పోషకాహారంలో భాగంగా స్కిన్లెస్ చికెన్ మాత్రమే ఆహారంలో అందిస్తే ఆరోగ్యానికి మంచిది. పెరిగే పిల్లలకు ప్రోటీన్లు, విటమిన్లు చాలా అవసరం. కాబట్టి ఇందుకోసం కొందరు మాంసాహారం కూడా పెడుతుంటారు. అలాంటి వారు స్కిన్లెస్ చికెన్ మాత్రమే పిల్లల వంటల్లో చేర్చాలని, స్కిన్ తీయని చికెన్ ద్వారా కంటికి తెలియని బ్యాక్టీరియాతో పిల్లల్లో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుచేత పిల్లలకు అందించే చికెన్ స్కిన్లెస్ అయితేనే మంచిది. చికెన్ ను పిల్లలు తీసుకుంటే కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా వర్షాకాలంలో చికెన్ సూప్, చికెన్ వంటకాలను పిల్లలకు అందించడం ద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆహార పదార్థాల పట్ల పిల్లలకు అవగాహన ఇంటి నుంచే మొదలవ్వాలి. దుకాణాల్లో కొనుగోలు చేసే చిప్స్, సోడా, జ్యూస్ వంటివి నియంత్రించి ఇంట్లోనే స్వయంగా వంటకాలు, పండరసాలు తయారు చేసి ఇస్తూ ఉండాలి. పోషక విలువలు, మాంసకృతులు అధికంగా ఉండే పప్పు ధాన్యాలను రోజువారీ ఆహారంలో వాడితే వారి ఎదుగుదల బాగుంటుంది. పిజ్జా, బర్గర్ వంటి వాటికి దూరంగా ఉంచగలిగితే మేలు. భోజనం చేసే ముందు చిరుతిళ్ళు జోలికి వెళ్లకుండా పిల్లలను నిరోధించాలి. అలాగే భోజన సమయంలో టీవీ ముందు కూర్చోకుండా చూడాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి హెల్త్ రిలేటెడ్ అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.